Hi guys, welcome to Software Life. This video is about how long does it take to release an offer letter? IT industry works in a lot of career Congratulations, you are selected for this position. We will process your offer letter soon. Couple of days or maximum a week's times అని ఇలా చెప్తారు. సరే మనం ఇక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాం కదా అని మనం ఫ్రెండ్స్కో లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్కో మనం చెప్తాం, ఇలా నేను పలాంటి కంపెనీలో ఇంటర్వ్యూ క్రాక్ చేశాను, వాళ్ళు నాకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తున్నారు అని చెప్తారు. సో ఇక వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఆఫర్ లెటర్ వచ్చిందా, జాయినింగ్ బోనస్ ఎంత ఇచ్చారు, జాయినింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అని ఇలాంటివన్నీ అడుగుతుంటారు. మరోవైపు ఏమో ఈ కపుల్ ఆఫ్ డేస్ అయిపోతుంది, 1 week అయిపోతుంది, 2 weeks అయిపోతుంది, 3 weeks అయిపోతుంది, మీకైతే ఆఫర్ లెటర్ రాదు. సరే వాళ్ళు ఏమన్నా మర్చిపోయారేమో మన గురించి అని చెప్పి వాళ్ళని రిమైండ్ చేద్దామని వాళ్ళకి ఈమెయిల్ పెడితే ఈమెయిల్కి రిప్లై ఉండదు, కాల్ చేస్తే కాల్కి రెస్పాన్స్ ఉండదు, ఒక్కోసారి మన కాల్ డిస్కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారు? ఒక మ్యాక్సిమం టైం లిమిట్ ఏదైనా ఉందా మనం ఒక ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేయడం కోసం చేయడానికి అని అంటే, దీనికి ఒక ఫిక్స్డ్ ఆన్సర్ లేకపోతే ఒక స్టాండర్డ్ ఆన్సర్ అంటూ ఏం లేదు. ఫలానా ఇన్ని రోజులు వెయిట్ చేయొచ్చు, ఆ తర్వాత మనం దాని గురించి హోప్స్ వదులుకోవచ్చు అని చెప్పడానికి. బట్ ఇన్ జనరల్ నార్మల్లీ ఐటీ ఇండస్ట్రీలో పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ అయితే కనుక మ్యాక్సిమం 3 weeks టైం తీసుకుంటారు. సో ఇది మ్యాక్సిమం టైం అనమాట. సో ఎందుకంటే వాళ్ళకి చాలా అప్రూవల్ ప్రాసెస్లు అని లేకపోతే కొన్ని బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి మ్యాక్సిమం 3 weeks టైం తీసుకుంటారు. మినిమం టైం ఎంత అంటే, ఒక్కోసారి ఏమవుతుందంటే ఇవాళ మార్నింగ్ ఇంటర్వ్యూ తీసుకొని ఈవినింగ్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి రేపు మార్నింగ్ జాయిన్ అవ్వమంటారు. ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. బట్ మ్యాక్సిమం టైం ఏంటంటే 3 weeks టైం. అదే చిన్న కంపెనీస్కి వస్తే కనుక వీళ్ళు మ్యాక్సిమం 1 week టైం తీసుకుంటారు. కొన్నిసార్లు ఈ 3 weeks తర్వాత కూడా ఆఫర్ లెటర్ రిలీజ్ చేయరు. సో అంటే ఏంటి దాని మీనింగ్? మనం సెలెక్ట్ అవ్వలేదా, మనకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయరా? మరి మనం సెలెక్ట్ అవ్వకపోతే ఒకవేళ ఆ రోజు ఎందుకు చెప్పారు అలాగా, హెచ్ఆర్ మీరు ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది మేము ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తామని అంటే, దానికి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. అవి ఎలా ఉంటాయంటే, మేబీ మిమ్మల్ని వాళ్ళు ఒక బ్యాకప్ రీసోర్స్గా కన్సిడర్ చేసి ఉండొచ్చు. బ్యాకప్ రీసోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పొజిషన్కి వాళ్ళు ఆల్రెడీ వేరే క్యాండిడేట్కి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి, సో ఆ క్యాండిడేట్ ఒకవేళ జాయిన్ అవ్వకపోతే మీ క్యాండిడేట్ని తీసుకుందాంలే అని ఒక బ్యాకప్ రీసోర్స్గా మిమ్మల్ని కన్సిడర్ చేసి ఉండొచ్చు. అదర్వైజ్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత, మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డేనో లేకపోతే నెక్స్ట్ వీక్ వేరే ఇంకెవరో ఇంకో క్యాండిడేట్ వచ్చారు, మీకంటే ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేశారు, లేకపోతే మీకంటే కొంత తక్కువ శాలరీ డిమాండ్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ పొజిషన్కి మీకంటే తను బెటర్ క్యాండిడేట్ అని వాళ్ళు ఫీల్ అయితే కనుక ఆ క్యాండిడేట్కి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి మిమ్మల్ని అలాగే హోల్డ్లోనో లేకపోతే అసలు మీకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండానో ఉండొచ్చు. మీరు ఒకవేళ ఏదైనా ఫ్రస్ట్రేషన్ లాంటి సిచ్యువేషన్లో నాకు వేరే కంపెనీ ఆఫర్ లెటర్ వచ్చింది, నేను జాయిన్ అయిపోతాను, మీరు రిలీజ్ చేస్తారా లేదా అది ఇది అంటే కనుక వాళ్ళు, ఓకే ఇఫ్ యూ గోట్ ఎనీ ఆఫర్ లెటర్ ఫ్రమ్ ఎనీ అదర్ కంపెనీ, యూ కెన్ వెరీ వెల్ గో హెడ్ జాయినింగ్ దట్ ఆర్గనైజేషన్ అని చెప్తారు అనమాట. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని 2 months తర్వాత 3 months తర్వాత కూడా ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అది ఒక కేస్ టు కేసు మారుతూ ఉంటాయి. ఎందుకు ఏంటనేది, ఈ రీజన్స్ ఎగ్జాక్ట్లీ ఎందుకు అలా చేస్తారనేది మనకు తెలియదు. పోనీ ఇదంతా ఇలాంటివన్నీ మనకి ఇంటర్వ్యూ టైంలో తెలిస్తే అట్లీస్ట్ మనం ఒక దీంతో ఉంటాం కదా అంటే, ఆ ఇంటర్వ్యూ టైంలో కూడా మనకు తెలిసే అవకాశం లేదు. మనల్ని బ్యాకప్ రీసోర్స్గా తీసుకుంటున్నారా లేకపోతే మనకంటే బెటర్ క్యాండిడేట్ ఎవరిని వస్తే వాళ్ళని తీసుకుంటారా అనే విషయాలు మనకు తెలియదు. మన చేతుల్లో ఉన్నది, మన కంట్రోల్లో ఉన్నది ఏంటంటే ఇంటర్వ్యూ టైంలో వీలైనంత బాగా పర్ఫామ్ చేయడం. ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేసిన తర్వాత ఈవెందో వాళ్ళు మీరు ఈ పొజిషన్ సెలెక్ట్ అయ్యారు, మేము ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తామని చెప్పినా కానీ మీరు ఆ పొజిషన్ మనం సెలెక్ట్ అవ్వలేదు, ఆ ఇంటర్వ్యూ పోయింది, మరి ఇంకో నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ వీక్ ఇంకో ఇంటర్వ్యూ అటెండ్ అవుదాము అనే ఒక మైండ్ సెట్లో ఉంటే కనుక మీరు కొంచెం పీస్ఫుల్గా ఉండగలరు. సో ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు రిలీజ్ చేశారనుకోండి ఆఫర్ లెటర్, మంచిదే. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ని లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరిని పిలిచి మీరు వాళ్ళకి ట్రీట్ ఇవ్వండి, పర్లేదు. కానీ అలా కాకుండా జస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది అని చెప్పిన తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారులే అని ఒక కాన్ఫిడెన్స్తో మీరు కొంచెం మీరు ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఆ తర్వాత కొంచెం ఇలాగా డిసప్పాయింట్మెంట్కి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇంటర్వ్యూ క్లియర్ అయినా కానీ, ఇంటర్వ్యూ క్లియర్ అయిందని చెప్పినా, హెచ్ఆర్ క్లియర్ అయిపోయింది, హెచ్ఆర్ అన్నీ అయిపోయాయని చెప్పినా కానీ వాళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేంత వరకు డోంట్ రివీల్ దట్ థింగ్ ఎనీవేర్ అవుట్ సైడ్, ఆర్ అట్ ది సేమ్ టైం డోంట్ కన్సిడర్ దట్ యూ గాట్ సెలెక్టెడ్ ఫర్ దట్ పర్టికులర్ పొజిషన్ దట్ ఆర్గనైజేషన్. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం. మీకు కనుక ఎలాంటి ప్రొఫెషనల్ అడ్వైస్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, ఏదైనా మీకు అలాంటి అవసరం నాతో ఉంటే కనుక నా నంబరు, వాట్సాప్ నంబరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను.
సో ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కన్సల్టేషన్ డీటెయిల్స్ అవి వస్తాయి. వన్స్ యు ఆర్ ఓకే విత్ దట్ కన్సల్టేషన్ డీటెయిల్స్ దెన్ వీ కెన్ టేక్ థింగ్స్ ఫర్ దెమ్. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. ఐ విల్ మీట్ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియో సూన్. బై బై ఫర్ నౌ.